రాష్ట్రంలో వాహనాల పొగతో హైదరాబాద్ ఇతర సిటీల్లో కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో పొల్యూషన్ను కంట్రోల్ చేయడంపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. 15 ఏండ్లు దాటిన వాహనాలను ఇక షెడ్కు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాటిని తుక్కుగా మార్చాల్సిందేనని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. పర్యావరణాన్ని కాపాడుకునేందుకు త్వరలో రిజిస్టర్డ్ వెహికల్ స్క్రాప్ ఫెసిలిటీ పేరుతో కొత్త పాలసీని అమలు చేసేందుకు సిద్దమయ్యారు అధికారులు. ఇప్పటికే ఈ పాలసీని అమలు చేస్తున్న మహారాష్ట, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో పర్యటించి పూర్తి స్థాయిలో స్టడీ చేశారు మన రవాణా శాఖ అధికారులు. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చడం కోసం టెండర్లు ఆహ్వానించగా టాటా, మహీంద్రా మరో కంపెనీ ముందుకొచ్చాయి. ప్రస్తుతం ఈ కంపెనీలు హైదరాబాద్తో పాటు మరో 2 చోట్ల పాత వెహికల్స్ను స్క్రాప్గా మార్చే యూనిట్ల పనులు మొదలుపెట్టాయి. రాష్ట్రంలో 2, 3, 4 వీలర్స్ కలిపి దాదాపు 1 కోటికి పైనే ఉన్నాయి. వీటిలో సుమారు 20 లక్షలకు పైనే 15 ఏండ్లు పైబడ్డ వెహికల్స్ ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే సుమారు 10 లక్షల పాత వాహనాలు ఉండొచ్చని భావిస్తున్నారు అధికారులు. రవాణా శాఖ అధికారికంగా ఈ లెక్కలు తీసే పనిలో నిమగ్నమైంది. వెహికల్ స్క్రాప్ పాలసీతో ఇటు పొల్యూషన్ను కంట్రోల్ చేయడమే కాకుండా అటు నేరాలను తగ్గించవచ్చని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు. కొందరు పాత వెహికల్స్ను ఇతరులకు అమ్మి కొత్తవి కొంటుంటారు, కానీ పాత వెహికల్ను కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయరు. దీంతో పాత వాహనాలు 3-4 చేతులు మారినా అవి ప్రస్తుతం నడుపుతున్న వారి పేరిట కాకుండా వేరే వాళ్ల పేర్ల మీద ఉంటున్నాయి. ఇలాంటి బండ్లపై వచ్చి దొంగలు చైన్ స్నాచింగ్లు ఇతర నేరాలకు పాల్పడితే ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా క్రిమినల్స్ను పట్టుకోవడం పోలీసులకు కష్టమవుతోంది. వాహనాలు ఎవరి పేర్ల మీద ఉన్నాయో వారి అడ్రస్లకు వెళ్లి ఆరా తీస్తే తాము ఆ బండ్లను ఎప్పుడో అమ్మేశామని, ప్రస్తుతం ఎవరి దగ్గర ఉందో కూడా తెలియదని చెప్తున్నారు. అయితే ఆర్వీఎస్ఎఫ్ పాలసీ అమల్లోకి వస్తే ఇకపై 15 ఏండ్లు దాటిన పాత వెహికల్స్ను స్క్రాప్కి వేయడం తప్ప అమ్మేందుకు అవకాశం ఉండదు. రన్నింగ్లో ఉన్న వెహికల్స్ తప్పనిసరిగా రవాణా శాఖ రికార్డుల్లో ఉంటుంది. దీనివల్ల ఇటు కాలుష్యం అటు నేరాలు రెండూ తగ్గుతాయని అంటున్నారు. అన్ని అనుకూలిస్తే ఈ ఏడాది చివరిలోపే ఈ పాలసీ అమలు కావచ్చని చెప్తున్నారు అధికారులు. పాత వెహికల్స్ను స్క్రాప్గా మార్చినప్పుడు వచ్చే ఇనుప తుక్కుకు డబ్బులు చెల్లించనున్నారు అధికారులు. ఎన్ని కిలోలైతే అంత మొత్తానికి మార్కెట్ రేట్ ప్రకారం ధర చెల్లించనున్నారు. అలాగే వెహికల్ ఓనర్కు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అతడు కొత్త వెహికల్ను కొనేటప్పుడు ఈ సర్టిఫికేట్ చూపిస్తే 10% డిస్కౌంట్ వచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నారు రవాణా శాఖ అధికారులు.